తప్పకుండా ఇందాక మీరు చెప్పిన చిన్న చిన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 100% అది విద్యుత్ శాఖ మంత్రి గారు, నేను ప్రత్యేకంగా చొరవ తీసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి వాటిని పరిష్కరింపజేసే ప్రయత్నం చేస్తామని చెప్పుకుంటే మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అయితే మిత్రులందరితో ఒక విజ్ఞప్తి, డెఫినెట్గా ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మౌలికమైన సమస్యల నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బయటపడింది. అది విద్యుత్ కావచ్చు, తాగునీరు కావచ్చు, తాగునీరులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది. ఒక మిషన్ భగీరథ అనే కార్యక్రమం తీసుకుంటే ఈరోజు మనం చెప్పుకోవడం కాదు, కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా గ్రామీణ ప్రాంతాల్లో 98.31% మొన్న మధ్యనే దాన్ని 100% అని డిక్లేర్ చేసినారు. 100% ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చిన ఘనత కేసీఆర్ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని అని చెప్పి వాళ్లే పార్లమెంట్ వేదికగా చెప్పిన పరిస్థితి. అదే రకంగా సాగునీటి రంగంలో ఏ సాగునీటి కోసమైతే గోదావరి నీళ్లు కానీ, కృష్ణా నీళ్లు కానీ, మన చెరువులను బాగు చేసుకోవడానికి కానీ తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతన్నలు ఎప్పటి నుంచో కలలు కంటా ఉన్నారో, ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, అలాంటి ప్రాజెక్టును కూడా వాయువేగంతో కాలంతో పోటీ పడుతూ 3-3.5 ఏళ్లలోనే నిర్మాణం చేసుకున్నాం. అందులో కూడా మళ్ళీ మీ పాత్ర ఉంది, సబ్స్టేషన్లు ఎక్కడికక్కడ మీరు కట్టడం, దానివల్లనే ఈరోజు లిఫ్ట్ ఇరిగేషన్లు 4-5 వేల మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఈ మూడు మౌలికమైన విషయాలు, తాగునీరు, సాగునీరు, కరెంటు, ఇవి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా పరిష్కారమైనాయి. భవిష్యత్ తరాల పిల్లలకు ఈ సమస్య అనేది తెలవకుండా, మళ్ళీ తెలవాల్సిన అవసరం లేకుండా ఈ సమస్యల్ని చరిత్ర పుటకే పరిమితం చేసే విధంగా ఆయన ధీరోదాత్తమైన నాయకత్వంతో, కార్యదక్షత కలిగిన ఒక నాయకుడిగా వారి నాయకత్వంలో జరిగింది. వ్యవసాయం మీరు చూస్తూ ఉన్నారు, తెలంగాణ ఈరోజు నవ్విన నాపచనే పండుతుంది అన్నట్టు భారతదేశం మొత్తానికే ధాన్య భాండాగారంగా మారింది. భారతదేశం మొత్తానికి ఈరోజు అన్నం పెట్టే పరిస్థితికి, భూమి పెట్టే పరిస్థితికి తెలంగాణ చేరుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడప్పుడు మహాకవి దాశరథి నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటే, ఈరోజు మన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ 1.5 కోటి ఎకరాల మాగాణంగా మారిందనే మాటకు నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా 6-6.5 ఏళ్లలో అతి స్వల్ప సమయంలో పూర్తయిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. సంక్షేమ కార్యక్రమాల విషయానికి వస్తే నేను చెప్పవలసిన అక్కర్లేదు. ఈరోజు తెలంగాణలో ఒక మనిషి పుడితే, ఒక పిల్లోడు పుడితే కేసీఆర్ కిట్టు 12,000 లేదా 13,000 రూపాయలు. ఆ పిల్లోడు పుట్టకముందు కూడా మళ్ళీ తల్లికి మరి బ్రహ్మాండంగా ఆరోగ్య లక్ష్మి కార్యక్రమంలో భాగంగా వారిని బ్రహ్మాండంగా పౌష్టికాహారం ఇచ్చే ఒక వసతి, పుట్టిన తర్వాత అంగన్వాడికి పంపి అక్కడ కూడా మళ్ళీ నాణ్యమైన భువ, తర్వాత కొద్దిగా పెద్దగయి బడికి పోతే, గవర్నమెంట్కి బడికి పోతే సన్నబియ్యం, హాస్టల్కి పోతే ఒక్కో పిల్లోడి మీద, పిల్ల మీద 120,000 రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం, 945 గురుకుల పాఠశాలలు నడుపుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఫీజు రీఇంబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగా అయితే నేను విదేశాలకు పోతా అంటే విదేశాలకు పోయేటందుకు కూడా అంబేద్కర్ స్కాలర్షిప్ కానీ, జ్యోతిబా ఫూలే స్కాలర్షిప్ కానీ ఇచ్చి 20 లక్షల రూపాయలతో మన పిల్లల్ని ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇంకొద్దిగా పెద్దగా అయితే ఇక రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారు కావచ్చు, అది కూడా వస్తున్నది. ఉద్యోగ నియామకాలు కొంతమంది మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తుందంత మాట్లాడతారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో పిఎస్సీ ద్వారా, టీఎస్పిఎస్సీ ద్వారా 36,000 పైచిలకు ఉద్యోగాలు నియామకం చేసుకున్నాం. ప్రభుత్వ శాఖల్లో పిఎస్సీ ద్వారా కాకుండా అదనంగా మరొక 45-46,000 ఉద్యోగాలు నింపుకున్నాం. తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, జెన్కో లాంటి సంస్థలు, సింగరేణి లాంటి సంస్థలు, ఇట్లాంటి సంస్థల్లో మొత్తం చూసినట్టయితే ఈరోజు 131,000 ఉద్యోగాలను ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. అవునా కాదా దయచేసి మా ప్రతిపక్ష పార్టీ మిత్రులు కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదే రకంగా ఈ మధ్యనే ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు మరొక 50,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్లు ఇస్తా ఉన్నామని. ఒకవైపు ఈ రకంగా 131,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇవ్వడమే కాకుండా మరొక 50,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, ఇవి కేవలం ప్రభుత్వ రంగ కానీ ప్రభుత్వ శాఖల్లో కానీ వచ్చిన ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ రంగంలో మీకు తెలుసు టీఎస్ఐ పాస్ ద్వారా మీ అందరి, అందులో కూడా మీ కృషి చాలా ఉన్నది. టీఎస్ఐ పాస్ ద్వారా ఇప్పటికే దాదాపు 14,000 పైచిలకు పరిశ్రమలకు అనుమతులు ఇచ్చుకున్నాం. 14,50,000 పైచిలకు ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు మన రాష్ట్రంలో సృష్టించుకున్నాం. 2,05,000 కోట్ల పైచిలకు రూపాయలను పెట్టుబడి రూపంలో ఆహ్వానించుకున్నాం. ఇన్ని రంగాల్లో ఈ పద్ధతిలో ముందుకు పోతా ఉంటే
కొత్త కొత్త ఆలోచనలతో ఒక రైతు బంధు లాంటి ఆలోచన. భూమి శిస్తు రద్దయింది, మంచినీటి నీటి తీరువా రద్దయింది, రైతుకే ఉల్టా పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇవన్నీ చేసుకుంటూ, ఇంతటి అసాధారణమైన సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ, ఒక రైతు సహజ మరణం పాలైనా 5 లక్షల బీమా, జీవిత బీమా ఈ దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఒక తెలంగాణ ప్రభుత్వం తప్ప. ఇన్ని అసాధారణమైన కార్యక్రమాలు, అసంఘటిత రంగంలో ఉండే కార్మికులకు, లారీ డ్రైవర్లు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకు కూడా ఈరోజు 5 లక్షల ప్రమాద బీమా కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. చెప్పుకుంటూ పోతే ప్రతి రంగానికి న్యాయం చేసిన నాయకుడు కేసీఆర్ గారు. కేవలం 6-6.5 సంవత్సరాల స్వల్ప సమయంలో ఇవన్నీ చేసుకొని ముందుకు పోతూ ఉంటే, ఈరోజు నిన్న ఇవాళ కళ్ళు తెరిచిన కొంతమంది నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. టీవీలు చూస్తే, పేపర్లు చూస్తే, ఇక కొత్తగా మతం పుచ్చుకున్న వాళ్ళు ఒళ్ళంతా బూడిద పూసుకుంటారు అంటారు కదా, ఇక అట్లా రెచ్చిపోయి రెచ్చిపోయి నోటికి ఎంత వస్తా అంత. ముఖ్యమంత్రి గారి వయస్సుకి ఆయన తెలంగాణ తెచ్చిన విషయం కూడా మర్చిపోయి, ఆయన లేకపోతే వీళ్ళ బతుకి వీళ్ళ పదవులు వీళ్ళు నిజంగా చెప్పానండి. ఇలా ఒక ఆయన పేరు టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన పేరు టీబీజేపీ అధ్యక్షుడు. కేసీఆర్ లేకపోతే నీ టీ ఎక్కడిది, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది, నీ మతకు పదవి ఎక్కడిది. ఇలా ఎగిరెగిరి పడుతున్న నాయకులారా గుర్తు తెచ్చుకోండి, మీ బతుక్కి మీ పార్టీలో మన ఉనికి ఉందంటే, నీకు ఇలా అడ్రస్ ఉందంటే, ముఖం తెలివి ఉందంటే, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఆనాడు టీఆర్ఎస్ అనే పార్టీ ప్రారంభం కాకపోతే ఇవాళ మీకు పదవులు ఎక్కడ నేను అడుగుతా ఉన్నా. నోటికి ఎంత వస్తే అంత నోరు వారేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ప్రతిదానికి ఒక హద్దు ఉంటుంది, ప్రతిదానికి ఓపికకి మాకు కూడా సహనానికి కూడా హద్దు ఉంటుంది. ముఖ్యమంత్రి గారి విషయంలో మీ అందరికి కూడా తెలుసు, ఆయన విజన్ ఎప్పుడు కూడా తెలంగాణలోని అన్ని వర్గాలు బాగుండాలి, తెలంగాణలోని ముఖ్యంగా పేదవారు బాగుండాలి, రాష్ట్ర ఆదాయం పెరగాలి, ఆ పెరిగిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించాలి, మన పిల్లలు బాగుండాలి, మన పేదవారు బాగుండాలి అనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. నా విజ్ఞప్తిలో మీతో ఏంటంటే, ఈ క్రమంలో మనకి ఈ కరోనా అనేది ఒకటి రావడం వల్ల కొంత స్పీడ్ బ్రేకర్ లాగా కొంత ఇబ్బంది అయింది, కానీ తప్పకుండా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మళ్ళీ ఉధృతంగా ముందుకు పోతాం, ఇంకా కూడా అభివృద్ధి సాధిస్తాం. తప్పకుండా అన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు, గతంలో ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే విధంగా ముందుకు పోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేసుకుందాం. అందులో భాగంగా ఒకరి సమస్య ముందు పరిష్కారం అవుతుంది కావచ్చు, ఒకరికి కొద్దిగా వెనకాల అవుతుంది కావచ్చు. అవును, మనం చెప్పుకున్నాం కొన్ని కార్యక్రమాలు, కొన్ని చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి అమలు చేస్తామని ఎక్కడ చెప్పలేదు, మనం ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వలేదు. కానీ ఇప్పటికే 8 లక్షల మంది ఆడబిడ్డలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక కళ్యాణ లక్ష్మి రూపంలో, షాదీ ముబారక్ రూపంలో 6,500 కోట్ల రూపాయలు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ నాయకత్వం. తెలంగాణలో ఈరోజు అది సామెత చెప్తారు, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అంటారు. ఆ రెండు ప్రభుత్వమే చేస్తున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. అట్లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడ లేదు. మరి ఇలాంటి ప్రభుత్వం మీద ఎవరు అవాకులు చెవాకులు వెళ్ళినా, ఎవరు అడ్డదిడ్డంగా మాట్లాడినా, ఎవరు నోటికొచ్చినట్టు మాట్లాడినా, అది వారి విజ్ఞతకు సంబంధించిన అంశం. కానీ మనం మాత్రం తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘంగా దయచేసి ఈ కుట్రలను, ఈ మాటలను, ఈ విమర్శలను ధీటుగా సమాధానం చెప్పవలసిందిగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది.